హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు అంతా కూడా వారసులే అనడంలో సందేహం లేదు. సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేశుల్లో ఒక చిరంజీవి మాత్రమే ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన ఒక్కో మెట్టి ఎక్కి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్లను దక్కించుకున్నారు. గడిచిన 3-4 దశాబ్దాల్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్లు, సూపర్ స్టార్లు అయ్యారు. ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలో అడుగు పెడుతూనే ఉన్నారు. వారిలో దాదాపుగా 50-55% మంది 2-3 సినిమాలకే పరిమితం అయ్యి కనిపించకుండా పోతున్నారు. 20% మంది మాత్రం సక్సెస్లు దక్కకున్నా కూడా సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఒక్క 10% మంది మాత్రం సక్సెస్ అయితే 5% మంది మాత్రం సూపర్ స్టార్లుగా, స్టార్ హీరోలుగా మారుతున్నారు. టాలీవుడ్లో మొదట వారసత్వంను మొదలుపెట్టిన ఫ్యామిలీల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి అనడంలో సందేహం లేదు. ఆ ఫ్యామిలీకి చెందిన నందమూరి తారక రామారావు నాటకాలు వేసుకుంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఎన్టీఆర్కు ఇండస్ట్రీలో మద్దతుగా నిలిచిన వారు లేరు. అయినా కూడా ఆయన స్టార్గా ఒక లెజెండ్గా ఎదిగాడు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లక ముందే ఆయన వారసులను హీరోలుగా పరిచయం చేశారు. ఎన్టీఆర్ హరికృష్ణ మరియు బాలకృష్ణులను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. తన కొడుకులను మాత్రమే కాకుండా తన తమ్ముడు త్రివిక్రమరావు తనయుడు అయిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తిని కూడా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది. హీరోగా కొన్ని సినిమాలే చేసినా కూడా నటుడిగా మంచి పేరు దక్కించుకున్న కళ్యాణ్ చక్రవర్తి సినీ కెరీర్ ఏంటి, అసలు ఆయన ఎలా సినీ రంగ ప్రవేశం చేశారు, ఆ తర్వాత ఆయన సినిమాలకు ఎలా దూరం అయ్యాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. నందమూరి తారక రామారావు గారు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్గా దూసుకుపోతున్న సమయంలోనే తమ్ముడు త్రివిక్రమరావును సినీ ఇండస్ట్రీకి తీసుకువచ్చాడు. నందమూరి త్రివిక్రమరావును నిర్మాతగా పరిచయం చేసిన ఎన్టీఆర్ తమ్ముడు కెరీర్కు చాలానే సహాయపడ్డారు అనే టాక్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు మరియు తన అన్న స్టార్డమ్ను ఉపయోగించుకుని త్రివిక్రమరావు తన కొడుకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తిని హీరోగా పరిచయం చేశాడు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ యొక్క ఆశీర్వాదం మరియు ప్రోత్సాహం కూడా కళ్యాణ్ చక్రవర్తికి దక్కాయి. దాంతో మొదటి సినిమానే అప్పట్లో స్టార్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్న కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసే అవకాశం దక్కింది. 1986 కోడి రామకృష్ణ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి హీరోలుగా అత్తగారు స్వాగతం అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమాలో కీలక పాత్రలో భానుమతి నటించగా హీరోయిన్గా అశ్విని నటించారు. ఇంకా ఆ సినిమాలో వైవిజయ, సత్యవతి, కాంచనలతో పాటు దర్శకుడు కోడి రామకృష్ణ కూడా గెస్ట్ రోల్ చేశారు. అప్పట్లో సినిమా పర్వాలేదు అనిపించి మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన హీరో అంటూ మంచి గుర్తింపును అయితే దక్కించుకున్నాడు. ఈయన 2వ సినిమాగానే అదే ఏడాది అంటే 1986 తలంబ్రాలు విడుదలయ్యింది. కళ్యాణ చక్రవర్తి మొదటి చిత్ర దర్శకుడు అయిన కోడి రామకృష్ణనే 2వ సినిమా తలంబ్రాలకు కూడా దర్శకుడు. వరుసగా 2 సినిమాలను కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన ఈ నందమూరి హీరో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 1986 సంవత్సరంలోనే ఈయన నటించిన 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ హీరోకు కూడా ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే 3 సినిమాలు చేశాడు అంటే ఆయనకు ఏ స్థాయిలో పెదనాన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్తో మెప్పు కోసం, నందమూరి కుటుంబంకు సంబంధించిన సాన్నిహిత్యం కోసం ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ అప్పట్లో కళ్యాణ చక్రవర్తితో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన పేరుతో ఇష్టానుసారంగా సినిమాలు చేయకూడదనే ఉద్దేశంతో ఈయన సినిమాల ఎంపిక విషయంలో 1-2 ఆలోచిస్తూ ఉండేవారు. హీరోగా మొదటి సంవత్సరం సక్సెస్ఫుల్గా 3 సినిమాలతో ముగించిన ఈయన 1987 సంవత్సరంను ఇంటి దొంగ సినిమాతో మొదలుపెట్టాడు. ఆ ఏడాదిలోనే కూడా నందమూరి కళ్యాణ చక్రవర్తి నుండి 4 సినిమాలు వచ్చాయి. మెల్లమెల్లగా సక్సెస్ఫుల్ హీరోగా పేరు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో స్టార్గా గుర్తింపు దక్కించుకుంటున్న సమయంలోనే ఆయన అనూహ్యంగా సినిమాలకు దూరం అయ్యాడు. 1988 సంవత్సరంలో 2 సినిమాలు, ఆ తదుపరి సంవత్సరంలో 1 సినిమా చేసిన తర్వాత కళ్యాణ చక్రవర్తి కనిపించకుండా పోయాడు. దాదాపుగా 15 గ్యాప్ తీసుకొని 2003 సంవత్సరంలో కబీర్ దాస్ అనే సినిమాలో కనిపించాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాల్లో ఈయన బిజీ అవుతాడు అనుకుంటే ఆ సినిమా తర్వాత మరలా కనిపించకుండా పోయారు. 1988 మరియు 1989 సంవత్సరంలో కళ్యాణ్ చక్రవర్తి తండ్రి అయిన నందమూరి త్రివిక్రమరావు ఆరోగ్యం చెడిపోయింది. దాంతో తండ్రి ఆరోగ్య బాధ్యత పూర్తిగా ఆయనపై పడింది. ఆ కారణంతోనే సినిమాలు చేయకపోవడంతో జనాలు మరియు ఫిల్మ్ మేకర్స్ కళ్యాణ్ చక్రవర్తిని మర్చిపోయారు. ఆ తర్వాత సినిమాలో రీఎంట్రీ ఇవ్వాలని భావించినా కూడా పెద్దగా ఫలితం దక్కలేదు. చూడ్డానికి ఒడ్డు పొడువు ఉండి ఎన్టీఆర్ను పోలి ఉన్న కళ్యాణ్ కృష్ణ దురదృష్టంతో అనూహ్యంగా ఇండస్ట్రీలో స్టార్గా ఎదిగే అవకాశం కోల్పోయాడు. ఈయన ప్రస్తుతం వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు.
ఆయన కుటుంబం నుండి కూడా ఆ తర్వాత కానీ ఇప్పుడు కానీ ఇండస్ట్రీలో ఎవరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. టాలీవుడ్ ఒక మంచి నటుడిని మిస్ అయిందంటూ ఆయన నటించిన ఆ కొన్ని సినిమాలు చూస్తేనే అనిపిస్తుంది. ఆయన నుండి మళ్ళీ సినిమాలు రావడం అనేది అసాధ్యం. ఈ విధంగా కళ్యాణ్ చక్రవర్తి గారు ఒక వెలుగు వెలిగి ఇండస్ట్రీ నుంచి తెరమరుగవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.